ఏపీలో వరుసబెట్టి ప్రభుత్వ ఫైళ్ల దహనాలు, తారుమారు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక చోట కాదు, దాదాపుగా ఏపీ వ్యాప్తంగా వివిధ మండలాల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలోనూ భూ కబ్జాలు, భూ దోపిడీలకు సంబంధించినటువంటి ఫైళ్లు ఎదురు చూస్తున్నాయి. వీటన్నింటి మీద విచారణ చేస్తే భారీ కుంభకోణాలు బయటకు వస్తాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం గమనిస్తే విజయవాడ కరకట్ట మీద ఒకసారి ఫైల్స్ దహనం చేశారు, తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రెండోసారి జరిగింది. ఇక ఇప్పుడు ఏంట్రా పరిస్థితి అంటే, గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వెనుక చెత్త కుప్పలో ప్రభుత్వ ఫైల్స్ దస్త్రాలు కట్టలు కట్టలు దొరికినాయి. సో వెంటనే ఇదేంటి ఇక్కడ చెత్తలో ఫైల్స్ ఉండటం ఏంటి అని చెప్పి అధికారులను పిలిస్తే అధికారులు వచ్చి చూసేలోపు ఫైల్స్ మాయమైపోయినాయి. సో అవి ఎటు పోయినాయో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. దీంట్లో స్పందించినటువంటి తహసీల్దార్ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని, ఆ ఫైల్స్ ఎవరు అక్కడ వేశారు, అలాగే ఎవరు తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఎవరు మాయం చేశారనేటువంటి అంశాలను తెలుసుకున్న తర్వాత అసలు ఆ ఫైల్స్ దేనికి సంబంధించినవి ఏంటి అనేటువంటి పూర్తి వివరాలతోటి మరలా సమాచారం అందిస్తామని చెప్పి తెలియజేయటం జరిగింది. మరి వరుసబెట్టి తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ కలెక్టర్ కార్యాలయాలు, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైల్స్ ఈ విధంగా మాయమవుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తే భారీ అవకతవకలు, భూ కుంభకోణాలు, భూ కబ్జాలు జరిగినట్లుగా భావించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి.